హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ న్యూక్లియర్ రియాక్టర్లో వాడే ఆ మెటీరియల్స్ అండ్ ఫ్యూయల్స్ గురించి మనం తెలుసుకుందాం మనం ప్రీవియస్గా ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది అందులో ఉన్న ఒక్కొక్క కాంపోనెంట్ యొక్క వర్కింగ్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం న్యూక్లియర్ రియాక్టర్ ఫ్యూయల్ అనేది న్యూక్లియర్ రియాక్టర్కి హార్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఫ్యూయల్ రాడ్స్ వల్లే ఆ రియాక్షన్ అనేది మొత్తం జరుగుతూ ఉంటుంది ఓకే మరి అలాంటి ఆ ఫ్యూయల్ ఆ మెటీరియల్ ఎలా ఉండాలి అంటే వాటికి కొన్ని సెటెన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవి ఏంటి అంటే ఈ ఫ్యూయల్స్ ఏవైతే యూజ్ చేశారో మెటీరియల్స్ వాటికి మెకానికల్ ప్రాపర్టీస్ ఉండాలి గుడ్ మెకానికల్ ప్రాపర్టీస్ అండ్ అదేవిధంగా మెటలాజికల్ ప్రాపర్టీస్ ఉండాలి అండ్ అదేవిధంగా ఆ న్యూక్లియర్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ మెటీరియల్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి ఓకే జనరల్గా మనకి మేజర్ న్యూక్లియర్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అంటే ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది లో అబ్జార్బ్షన్ క్రాస్ సెక్షన్ అయి ఉండాలి అండ్ హై రెసిస్టెన్స్ టు ఇర్రేడియేషన్ కలిగి ఉండాలి జనరల్గా ఈ రెండు కూడా మేజర్ రిక్వైర్మెంట్స్ ఒక న్యూక్లియర్ ఫ్యూయల్ వాడాలి అంటే అది ఉండాలి అంటే అండ్ అది కాకుండా గుడ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఉండాలి గుడ్ మెటలాజికల్ ప్రాపర్టీస్ ఉండాలి ఓకే జనరల్గా మనం ఈ న్యూక్లియర్ ఫ్యూయల్స్ కింద వాడేవి ఏంటి అంటే యురేనియం అండ్ ప్లూటోనియం ఓకే అందులో కూడా మనం ఎక్కువగా వాడేది యురేనియం సో ఈ యురేనియం కామన్గా వాడేది ఏంటి అంటే అందులో కూడా న్యాచురల్ యురేనియం యురేనియం ఆక్సైడ్ అండ్ యురేనియం కార్బైడ్ సో మనం జనరల్గా న్యూక్లియర్ రియాక్టర్లో వాడే ఫ్యూయల్స్ యురేనియం అండ్ ప్లూటోనియం అందులో ఎక్కువగా యురేనియం అనేది ఫ్యూయల్గా వాడుతూ ఉంటారు ఆ యూరేనియం ఫ్లూయిడ్ కూడా త్రీ టైప్స్ మెయిన్గా న్యాచురల్ యురేనియం యురేనియం ఆక్సైడ్ అండ్ యురేనియం కార్బైడ్ వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ది న్యాచురల్ యూరేనియం గురించి చూద్దాం న్యాచురల్ యూరేనియం అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర కెమికల్గా స్టేబుల్గా ఉంటుంది అండ్ అది ఏంటి అంటే లో టెంపరేచర్ దగ్గర అది ఆక్సిడైజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా వాటర్ ప్రజెన్స్ ఉన్నట్లయితే దానికి కరోజన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అండ్ ఈ నేచురల్ యూరేనియం యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి థౌజండ్ వన్ ట్వంటీ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ సో ఇది వన్ ఆఫ్ యురేనియం ఫ్యూయల్ నేచురల్ న్ న్యాచురల్ సెకండ్ వచ్చేసరికి యురేనియం ఆక్సైడ్ టూ సో ఇదేంటి అంటే కంపేర్ టు నేచురల్ యూరేనియంతో పోలిస్తే కొంచెం బెటర్ది ఇదేంటి అంటే వెరీ బ్రిటిల్ మనకి ఆ మెటీరియల్ వచ్చేసరికి చాలా బ్రిటిల్ అనమాట అండ్ ఇందులో పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ ఫామ్లో తీసుకొచ్చి దాన్ని పెల్లెట్స్ కింద తయారు చేస్తారనమాట దానికి సెంటరింగ్ చేసి పెల్లెట్ కింద తయారు చేసి ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది మనం ఈ న్యాచురల్ యూరేనియంతో పోలిస్తే ఇది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఏవైతే కూలెంట్స్ వాడుతున్నామో దానికి కంపాటబిలిటీ దీనికి ఎక్కువ ఉంటుంది యూరేనియం ఆక్సైడ్కి అండ్ డైమెన్షనల్ స్టెబిలిటీ కూడా దీనికి ఎక్కువ ఓకే అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి క్లాడింగ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు న్యాచురల్ యూరేనియం యూజ్ చేసినప్పుడు క్లాడింగ్ ఫెయిల్యూర్ అయితే కొంత ప్రాబ్లం అనేది వస్తుంది కానీ ఇక్కడ క్లాడింగ్ ఫెయిల్యూర్ అయినా అంతా సీరియస్ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ సో న్యాచురల్ యురేనియంకి థౌజండ్ వన్ ట్వంటీ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ దీనికి వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ నెక్స్ట్ వచ్చేసరికి యురేనియం కార్బైడ్ యూసీ జనరల్గా ఇది కూడా మనకి ప్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫామ్లోనే ఉంటుంది మనకి యువో టు ఎలా అయితే మనం చూసామో సేమ్ అలాగే ఉంటుంది కానీ ఇది ఎకనామికల్గా అంతా జస్టిఫై కాదు యూస్ చేయడంలో అంటే దీని యొక్క కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మిగతా రెండు ఫ్యూయల్తో పోలిస్తాయి అండ్ ఇది ఈ న్యూక్లియర్కి కావలసిన అన్ని క్యారెస్టిక్స్ కూడా ఇది కలిగి ఉంటుంది అండ్ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ సో కంపేర్డ్ టు యూ ఓటు ఇది కొంచెం తక్కువ ఇక్కడ మనం టేబుల్ చూసినట్లయితే ఈ మూడు ఫ్యూయల్స్ నేచురల్ యురేనియం యురేనియం ఆక్సైడ్ యూరేనియం కార్బైడ్ డెన్సిటీ వచ్చేసరికి మనకి నేచురల్ యురేనియం నైంటీన్ థౌజండ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ యురేనియం ఆక్సైడ్ టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ యురేనియం కార్బైడ్ థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కేజీ పర్ మెటర్ క్యూబ్ అండ్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చూసాం న్యాచురల్ యూరేనియం లెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ యురేనియం ఆక్సైడ్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ యురేనియం కార్బైడ్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ థర్మల్ కండక్టివిటీ వచ్చేసరికి న్యాచురల్ యురేనియం వన్ టెన్ పాయింట్ టూ కేజీ పర్ మీటర్ హవర్ కెల్విన్ అండ్ యురేనియం ఆక్సైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ యురేనియం కార్బైడ్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ అండ్ కోషన్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ వచ్చేసరికి న్యాచురల్ యురేనియం ఎయిటీన్ పాయింట్ టూ యురేనియం ఆక్సైడ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ యురేనియం కార్బైడ్ టెన్ పాయింట్ ఫైవ్ సో ఇది జనరల్గా ఈ న్యూక్లియర్ రియాక్టర్లో వాడే ఫ్యూయల్స్ యొక్క డీటెయిల్స్ అని మాత్రం సో దాని గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మన ఛానల్లో ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మేము పొందొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్